బార్ ఉంది, అవుట్డోర్ కేటరింగ్ ఫోర్ డిఫరెంట్ సర్వీసెస్ తో ఒక కస్టమర్ ఇచ్చాము. ఆయన పేమెంట్ వచ్చి సింగిల్ క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేశారు. బేకరీ అనే పదము జిఎస్టీ యాక్ట్ అక్కడ లేదు. వేట యాక్ట్ లో కూడా బేకరీ లేదు. స్వీట్ మీట్స్ షాప్స్ అండ్ వేట యాక్ట్ 49 వేట యాక్ట్ లో సి డి ప్రాజెక్ట్ లో స్వీట్ మీట్ షాప్ ఉంది. అక్కడ కూడా బేకరీ ఏం లేదు. ఇక్కడ కూడా బేకరీ అనే పదం లేదు. అయితే ఎప్పుడు లేదనుకున్నది కొత్త పదం అనేటువంటిది ఈ జిఎస్టీలో వాడటం జరిగింది. ఈటింగ్ జాయింట్ అనే దాన్ని ఎక్కడ డెఫినేషన్ లేదు. ఎక్కడ సర్వీస్ చేస్తే వస్తున్న వాళ్ళ ట్యాక్స్ ఉంటే రెస్టారెంట్, ఈటింగ్ జాయింట్, మెస్, క్యాంటీన్, ఒక్కొక్క బేకరీ ఉంటుంది. కొన్ని బేకరీస్లో అక్కడ సిట్టింగ్ ప్రొవిజన్ ఏమి ఉండదు. ఎకరాల్లో కౌంటర్ అమ్మేస్తుంటారు. వాళ్ళు దీని మీద కాదు గూడ్స్ రేట్ కట్టుకుంటారు. కమోడిటీ ఎంత అయితే అంత బేకరీ ఒక 20 కేజీ స్పెషల్. అక్కడ హ్యూమన్ కన్సంప్షన్ అక్కడ ఉంటుంది. అది కాకుండా నేను ఒక బేకరీకి వెళ్ళి ఒక వచ్చినప్పుడు ఆ ఈటింగ్ జాయింట్లో సప్లై చేస్తే గూడ్స్ మీదే సర్వీస్ కింద తీసుకెళ్ళాల మొత్తం బేకరీ బిజినెస్ సర్వీస్ కింద. దీని మీద ఏం జరిగింది, వేటాట్లో బేకర్స్ ఇన్ అని చెప్పి అక్కడ హైదరాబాద్లో బేక్ జోన్ బేకర్స్ అనే ఆయన హైదరాబాద్లో ఒక అడ్వాన్స్ గురించి పోయాడు. అంటే సంబంధించి వచ్చిన ఆయన కేసులో ఏం అడ్వాన్స్ ఇచ్చారంటే కౌంటర్ ఎక్కడాది కౌంటర్ అమ్మినప్పుడు కమ్యూనిటీ రేట్ కాదు. అక్కడ ఏవైతే నువ్వు చైర్స్ స్టూల్ వేసి పెట్టావో సర్వీస్ చేసినంత వరకు 490 ఎక్కడ పేరు నుంచే సెక్షన్ 4 కింద కిరాణా కొట్లాగి ఆ ట్యాక్స్ కమ్యూనిటీ రేట్. నువ్వు ఏదైతే అక్కడ కూర్చోబెట్టి అప్లై చేస్తున్నావో అప్పుడు భయపడుతుంది అవేమి అప్లై. ఈటింగ్ జాయింట్ అనేది ఉండటం వలన ఒక చోట నాలుగు చేతి చేసి పెట్టి ఈటింగ్ జాయింట్ అవుతుందా కాదా అనేటువంటిది వాళ్ళు చెప్తారు. కాదు అని 15 కట్టుకుని వేయాలనుకోండి, లేకపోతే 10 లక్షలు 20 లక్షలు కట్టుకుని పాల్గొని బేకరీస్ వరకు బేకరీస్ అడ్వాన్స్ అయితే స్వీట్స్ వరకు కూడా సామాన్యంగా స్వీట్ షాప్స్ ఈటింగ్ జాయింట్స్ అంటూ ఉండదు. కొనుక్కుంటారు వెళ్ళిపోతారు. అయితే స్వీట్స్ వరకు ఏం చెప్పారు, స్వీట్ అయితే 5% నమ్కీన్ కరాలైనది అయితే 12% సామాన్యంగా నో స్వీట్ మీట్స్ ఎప్పుడు ఈటింగ్ జాయింట్ ఎవరు ట్రీట్ చేయాలి. వేట యాక్ట్లో ఏంటి స్పెసిఫిక్గా స్వీట్ మీట్ షాప్స్ రెస్టారెంట్ సమానం అక్కడ చెప్తున్నాను. ఇక్కడ స్వీట్ మీట్ అనేటువంటిది నాకు వచ్చి కమ్యూనిటీ రేట్ ఎంత, స్వీట్ అంటే 5% కారం అంటే కారంగా ఉంటుంది ఎంత 5%. మార్నింగే ఈ రకంగా తయారు చేసి ఇవ్వండి అని మీరు ఏమైనా ఆర్డర్ కలిగి పెడితే చెప్పేసి క్యాటరింగ్ వాళ్ళు ఉంటారు కదా అది కావాలి అని రేట్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ అప్లికబుల్ సర్వీస్ ఆఫ్ అని పుట్టిందట్టు నాన్ ఏసీ రెస్టారెంట్ అయితే నాన్ ఏసీ రెస్టారెంట్ రేటు, ఏసీ రెస్టారెంట్ అయితే ఏసీ రెస్టారెంట్ రేటు. అది అంత చోట అయిపోయింది ఇంప్రూవ్మెంట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ పార్సెల్ మీరు అడిగింది రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ పార్సెల్ ప్రీ ప్యాక్డ్ ఆర్ ప్రీ కుక్డ్ నమ్కీన్స్ సోల్డ్ ఇన్ రెస్టారెంట్ 12% పార్సెల్ వాటి మీద 12% కాబట్టి నేను అంటూ ప్రీ కుక్డ్ ఏంటి నాట్ యాజ్ పర్ ఆర్డర్ ఆర్డర్ ప్రకారంగా మీరు చేసుకుంటే ఇన్ని రకాలు ఎక్కడ ఉంటాయి ఇడ్లీ ఏమన్నా తయారు చేస్తారు
One is component supply, one is fixed supply. Component supply అంటే మన సప్లై చేసేటప్పుడు నేచురల్ గా దాని పాటు ఒక కూలి వస్తుంది. సపోజ్ మనం ఒక ఫుడ్ ఆర్డర్ ఇన్నాం అనుకోండి, అన్నం పెడతారు, రైస్ పెడతారు, పెరిగి వేస్తారు, అన్నీ వేస్తారు. కానీ దేశం దేనికి సపరేట్ రేట్ మన డిస్ట్రిక్ట్ హాస్ వన్ సింగిల్ ఇంటేక్ ఫుడ్ ఊట అనవర్ పెట్టి తినలేదు. సో ఇట్ ఈస్ న్యాచురల్ బడ్జెట్ పొప్పై వచ్చింది, న్యాచురల్ బడ్జెట్ పెరిగింది. వేరే మిక్సర్ సప్లై అంటే న్యాచురల్ ఏం కాదు, మేము వర్క్ ఏం చేసేస్తాం ఇచ్చేస్తాం. సో మీరు బ్యాక్టీరియా ఒక బిస్కెట్ అన్నారు, తర్వాత మళ్ళీ ఇంకో స్వీట్ అన్నారు, తర్వాత ఒక కారం అన్నారు, మూడు ఒకే బిల్ చేస్తే హైయెస్ట్ రేట్ ఏదంటే అప్పయ్యో. దట్ ఈస్ మిక్సర్ సప్లై బికాస్ ఇట్ ఇస్ నాట్ న్యాచురల్ బట్ మీరు స్వీట్ కొంటే చూడాలి కూలింగ్ లేదు. అలా అన్నప్పుడు అలా వదలనప్పుడు మిక్సర్ సప్లై యాస్ ఏ ఫుడ్ అకౌంట్ సపరేట్ బిల్ లేదు. మీరు నాలుగు వేలు ఒకే దాంట్లో వేస్తే హైయెస్ట్ రేట్ ఏదైతే అప్పయ్యో. నెక్స్ట్ రిగార్డింగ్ ఇస్ ఫోటో సింధు సార్, లిక్కర్ అండ్ ఫుడ్ రెండు సపరేట్ చేయాలంటే లేటెస్ట్ సర్క్యులర్ నేను వచ్చిన ప్రకారం అవసరం లేదు. అవసరం లేదు కానీ మీరు ఫుడ్ మీద మీరేమి అప్లై చేయాలా చేసి బట్ మై సైజ్ ఇస్ బెటర్ టు స్మిట్. మీరు ఆడంటే ఎవరు ఎన్ని సార్ అంటే డిపార్ట్మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ లేకుండా కోసం బట్ దే సెడ్ నో నీడ్ ఆఫ్ ఇట్ సార్. సార్ ఇప్పుడు మేము రెస్టారెంట్లో కూల్ డ్రింక్స్ సేల్ చేస్తాం ఫుడ్తో పాటు. ఏం అవసరం లేదు సార్, అదర్ దాన్ ఫుడ్ మరి ఓన్లీ ఒక ఓన్లీ సార్ ఓన్లీ అవే రేట్స్ ఆటోమేటిక్ ఏమంటే అప్లై. ఇప్పుడు ఈ సపరేట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్ సార్, బ్యాక్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కన్సిడర్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆఫ్టర్ నోట్స్. మీరు తీసుకున్న ఎక్స్ట్రా ఇన్పుట్ ఏమైంది సార్? 20% ఇన్పుట్ తీసుకున్నారు. యూనిట్ రీఫండ్ ప్రతి ఒక్కరు ఎవరు ఉంటుందో అందరూ అడ్వాన్స్ తీసుకోవాలి. ఎవరు
పర్సెంట్ రూపాయలు వడ్డీ పే చేయాలి. వేరు వాళ్ళు రిఫండ్ ఇచ్చినప్పుడు మాత్రం 6% ఇస్తారంట. వాళ్ళు కనుక అంటే ఇంకా మోర్ ఇన్పుట్ రేట్స్ ఉన్నాయి. అంటే మీరు కూల్ డ్రింక్స్ 28%, కానీ మేము అమ్మేదాని మీద 18% ఇస్తారు. మీకంటే ఉంటే మిమ్మల్ని జైలు కూడా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది యాజ్ పర్ ది స్ట్రీమింగ్. ఒకవేళ మీరు వసూలు చేయాలనుకున్న రేట్లో పెట్టుకోండి, కానీ సీ సపరేట్గా రాయొద్దు. సార్ చిన్న డౌట్ సార్, అంటే వాళ్ళు మీరు ఇద్దరు ఒకటేనా? పరమలు రెండు సార్. పరమలు రెండు మనిషి పార్ట్నర్స్ కాదు. పాని ఆ క్యాటరింగ్ పాని ఈ క్యాటరింగ్ పాని రెండు వేరు సార్. రెండు వేరు రెండు వేరు కిచెన్ బ్యాలెన్సెస్ ఒకటే. వాళ్ళు సపరేట్ డోసెస్ చేసుకుంటారు, మీరు సపరేట్ డోసెస్ చేసుకుంటారు సార్? నాకు అర్థం కాదు మీ డౌట్ ఏంటి అంటే. ఇప్పుడు ఇదే ఉంది సార్, రెండు సవాళ్ళు చేసేసాము. అక్కడ వాళ్ళు సపరేట్ ఉన్నారు, మీరు సపరేట్ చేస్తున్నారు. వాళ్ళు చూస్తున్నాం మళ్ళీ ఒకవేళ సేలింగ్ పాయింట్ కూడా ఉందనుకోండి, సప్లై పాయింట్ మెస్ లాంటిది ఉందనుకోండి, అప్పుడు సార్ కిచెన్ ఒకటి, ప్రిన్సెస్ ఒకటి, రెండు పదాలు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు అవుట్సైడ్ క్యాటరింగ్ చేస్తారు అదే కిచెన్ నుంచి, ఒకళ్ళు అదే ప్రిన్సెస్ లో రిటైల్ సేల్ చేస్తారు. సో మీరు 189 మెనూలో పెట్టుకున్నా కానీ మీరు బిల్డింగ్ చేసినప్పుడు 100 రూపీస్ ఇస్ అమౌంట్ వేసుకున్నారు అవకాశం, లేకపోతే ఇన్పుట్ చేసుకోలేదు కాబట్టి. సో యూ షుడ్ షో టు ద కస్టమర్ దట్ వి హావ్ కలెక్టెడ్ ట్యాక్స్. ఓకే, 5% ఇన్క్లూడింగ్ ఇన్ ద థింగ్ సార్. సో డిపార్ట్మెంట్ విల్ సమ్ మోర్ యు ఆర్ కలెక్టింగ్ ఇన్ సార్ ట్యాక్స్. సో సపరేట్ కావాలి, సపరేట్ మెన్షన్ ఇన్ సార్ ట్యాక్స్ ను కంపల్సరీ సపరేట్ మెన్షన్ చేయాలి. మీరు తప్పు కలెక్ట్ చేస్తున్నారని మీరు చెప్తే అది గూడ్లో ఉందనుకుంటారు, తప్ప సో కరెక్ట్ గా అనుకోవచ్చు. బిల్ తప్పు వస్తుంది సార్, ఇన్వాయిస్ లో కంపల్సరీ జిఎస్టీ మెయింటైన్ చేయాలన్నారు, కానీ కరెక్ట్ తప్పు కలెక్ట్ చేసారా ఎక్కువ కలెక్ట్ చేసారు కంపల్సరీ జిఎస్టీ అయితే మెన్షన్ చేయాలి. హౌ మచ్ యూ కలెక్ట్ బట్ యూ పే టు ద డిపార్ట్మెంట్ సార్. మీ ఫుడ్ అండ్ మీ ఫుడ్ ఎవరైతే ఇస్తున్నారో ఈ ఫుడ్ ఈస్ అ బ్లాక్ గ్రేట్, దీని మీద ఎవరికి ఇన్పుట్ లేదు. ఎవరు లేదు, ఎవరైనా మీ రెస్టారెంట్ లో వచ్చి తింటే ఆ ఇన్పుట్ ఐస్ దే దాట్స్ ఇట్. It's a proper grade of food and beverage. But outer cover, but manda papers kaane, wall game of tunde hai also. But regarding the restaurant service, it is a blocked grade. Akkada aayi. But room rate to pay the malli, they can claim it. But regarding food, blocked grade. Even outer catering. Outer catering is also just like a food culture. So it is also blocked grade. Ekkada aina vaade tappudu, GST Act ela vaade ante, food and catering ga vaade pada ekkada. So a food and catering is a general కిచెన్ ఏమి ఉండదు నా దగ్గర, క్యాటరింగ్ చేసేసుకుని అక్కడ చేస్తాను, ఫుడ్ అది నేను పంపించేస్తాను. అలా ఎట్లా మీ ప్యాకెట్ కావాలో మీరు సప్లై చేసుకోవచ్చు సార్, ఇంక్లూడింగ్ ఫుడ్. బట్ ఫుడ్ మీద 10% మీరు కలెక్ట్ చేసుకోవాలి రెంట్ మీద. బట్టింగ్ సర్వీస్ బట్టింగ్ సర్వీస్ ఇంక్లూడింగ్ అకామిడేషన్ ఇంక్లూడింగ్ ఫుడ్ ఈ రెండు కలిపి చేసి ఎవరికి 18% టోటల్ 18% 9% సిజిఎస్టీ 9% జిఎస్టీ కాకుండా మీరు కూడా వస్తుంది, ఇన్పుట్ వస్తుంది, అది చూసుకొని మీరు జాగ్రత్త చేసుకోవాలి. థ్యాంక్ యూ. స్వీట్ షాప్ సార్, స్వీట్ షాప్ ఈజ్ ఫుడ్ ఓన్లీ సార్. బట్ ఆ స్వీట్ షాప్ లో ఇంకా సార్ చెప్పినట్టు ఒక రెండు టేబుల్స్ వేసి అక్కడే చెప్పమని చెప్తే దట్ కమ్స్ అప్ టు రింగ్ సార్. అలా కాకుండా మీరు చేస్తామనేసి బికమ్ సింగ్ సార్. గూడ అనేటప్పుడు గూడ కాకుండా ఏమవుతుందంటే మీరు ఎన్ని రకాల స్వీట్లు అమ్ముతున్నారు, లడ్డు మేడ క్యాషుమెంట్ అందులో ఉన్న సి ఎక్కడైనా కానీ లడ్డు అని పదం ఎక్కడో వాళ్ళు వేస్తుంది. వాళ్ళు ఏం ఏం తెచ్చారంటే అక్కడ ఉన్న క్యాషుమెంట్స్కి అక్కడ ఉన్న బాధకి అలాంటి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్
సర్వీసెస్కి సంబంధించి రెస్టారెంట్ నడుపుకుంటున్నాను, ఫ్రీ క్యాటరింగ్ నడుపుకుంటున్నాను. మీకు ఒక రెంటల్ ఇన్కమ్ వస్తుంది, కమర్షియల్ ప్రాపర్టీ షాప్ ఉంది, షాప్ ద్వారా మీకు ఇల్లు రెంట్ ఉంటుంది. ఈ ఒక రెస్టారెంట్లో 50 లక్షలు ఉంది, రెంట్ 10 లక్షలు ఉంది. ఆ రెంటల్ సర్వీస్ అనేటువంటి దాన్ని కాంపోజిషన్ లేదు. మీరు ఓన్లీ మీ ఇందాక నిర్ణయించుకుంటే 75 లక్షల లోపల ఓన్లీ రెస్టారెంట్ బిజినెస్ ఉంటేనే మీకు వస్తారు. దాంట్లో ఒక రూపాయి వేరే సర్వీస్ ఇచ్చినా కూడా మీరు ₹50 కాంపోజిషన్. మీ మీ పిక్చర్ అనుకోండి, మనం అనుకోండి, పాన్ ఒకటే ఉంది. ఆ పాన్లోని వేరే ఒక రెండు వచ్చిన ఏమొచ్చినా కూడా ఆ సర్వీస్ సార్ 1000 రూపాయలలో ఒక రూమ్ ఉన్నాడు, 3000 రూపాయలలో ఒక రూమ్ ఉన్నాడు, 5000 ఒక క్యాటగిరీలో ట్యాక్స్ వేస్తుంది, 1000 లోపాలకేమో ట్యాక్స్ లేదు, 1000 నుంచి 3000 మధ్యలో ఉన్నాళ్ళకి ఫైవ్ ఆర్ఫాల్ సంథింగ్ సార్. అది ఈ స్కీమ్లో ఉన్నాళ్ళకి కింద రెస్టారెంట్లో ఫుడ్ మీద ట్యారిఫ్ కూడా అదే కలెక్ట్ చేయాలంటే సార్ రూమ్స్ డిఫరెంట్, ఫుడ్ డిఫరెంట్.